కేంద్రంలో భాజపా ఈరోజు నీతి ఆయోగ్ సమావేశం జరుగుతూ ఉంది, జరిగింది. దానికి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి వాళ్ళ విషయం అంది ఆ సమావేశంలో పాల్గొనటం సాంప్రదాయం. ఇక వికసిత భారత్ 2047 లక్ష్యంగా నరేంద్ర మోడీ గారు పావులు కదుపుతున్నారు, దాని మీద చాలా ముందడుగు కూడా వేశారు. అయితే తమ తమ రాష్ట్రాల సమస్యల గురించి ఒక వేదిక, వాళ్ళ హక్కుల్ని అడగటం కోసం ఒక వేదిక నీతి ఆయోగ్. మరి ఆ 9వ సమావేశాన్ని బహిష్కరించి కాంగ్రెస్ ఏమి సాధిస్తుంది? దాని మిత్రపక్షాలు ఇక వీళ్ళిద్దరికీనేమో ఆ హక్కు లేదనుకోండి, వైఎస్ఆర్సీపీకి కానీ భాజపాకి కానీ. మరి చంద్రబాబు నాయుడు గారు మిత్రపక్షంగా ఎన్డీఏలో పక్షంగా వెళ్ళారు. ఇక మమతా బెనర్జీనేమో మరి బాయ్కట్ చేసింది ఆ సమావేశాన్ని మధ్యలో. అది ఆ సమావేశంలో పాల్గొని తమకు కావాల్సిన హక్కుల కోసం పోరాడాలి, కానీ మరి అది ఏ విధంగా ఇండియా కూటమి సక్సెస్ అయిందా అంటే, ఇక్కడ దేశ స్థాయిలో అధికార పార్టీ ఏర్పాటు చేసిన అధికార ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో పాల్గొని అందులో మమేకమైపోతే వీళ్లకు లాభం సంగతి ఎలా ఉన్నా మోడీకి లాభం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఓహో ఆయన పెట్టాడు, వీళ్ళు పార్టిసిపేట్ చేస్తారు. అదే ఎలాగూ ఏమి పోరాటం చేసి హక్కులు సాధించాలంటే మనం అనుకుంటామండి, ఏదో సమావేశంలో డిస్కస్ చేసి ఆవేశపడితే ఏదో జరుగుతుందని. ఏమి జరగదు, బయట నుంచి పోరాటం చేయొచ్చు, లోన్ నుంచి చేయొచ్చు. వీళ్ళు బేరీజ్ వేసుకున్నారు, ఆ సమావేశంలో పాల్గొంటే మనకి ప్రజల్లో మంచి పేరు వస్తుందా, లేదా బయటికి వెళితే మంచి పేరు వస్తుందా అని చూసి అందులో పాల్గొనకుండా బయట నుంచి నిరసన తెలిపి అది ఉద్యమాల్లో ఒక భాగంగా నిరూపించుకున్నారు. కాబట్టి జనం కూడా వీళ్ళ వైపు మొక్కు చూశారు మానసికంగా. అయితే 65 ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో ప్లానింగ్ కమిషన్ అని గతంలో ఉండేది. అప్పుడు ప్లానింగ్ కమిషన్ ఉన్నప్పుడు కూడా రాష్ట్రాల హక్కుల్ని హరించి వేసింది అని ప్రతిపక్షాలు ఎప్పుడు కూడా, తమిళనాడులోని పక్షాలు కానీ ఆంధ్రప్రదేశ్లోని పక్షం కానీ ఎప్పుడూ పోరాటం చేస్తూనే ఉండేవాళ్ళు. వెస్ట్ బెంగాల్, కేరళ వీళ్ళందరూ కూడా అప్పుడు ఎన్టీ రామారావు గారు బాగా పెద్ద ఇది చేస్తే ఒక సర్కారియా కమిషన్ అని, ఫెడరలిజం లేదు అని చెప్పి అప్పుడు అదే సమస్య ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చింది. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ కూడా మరి ఫెడరలిజం కావాలి అనుకుంటున్నప్పుడు పొలిటికల్ మైలేజ్ కాకుండా ప్రజలు కూడా విద్యుత్ కర్తవ్యం తెలిసిన ప్రజలు కూడా మరి వీళ్ళని కాంగ్రెస్ పార్టీని కూడా పార్లమెంటరీ సిస్టంలో భాగస్వాములు కావాలి కదా. మరి పార్లమెంట్లో అయితేనేమో ఎదుర్కొంటున్నారు. ఎస్, మరి పార్లమెంట్లో అలాంటిదే ఇది కూడా. నీతి ఆయోగ్ కూడా ఒక ప్లానింగ్ కమిషన్ కి ఒక మరొక రూపం కొద్దిగా అడ్వాన్స్డ్గా పెట్టుకున్నారు వీళ్ళు నరేంద్ర మోడీ గారు 2015లో. అవును, ఇది 9వ సమావేశం. అవును, మరి ఈ సమావేశానికి వెళ్ళుంటే బాగుండేది అనేది కొంతమంది దగ్గర నుంచి వస్తున్న వాదన. దీన్ని రాజకీయంగా తీసుకుని వాళ్ళు వెళ్ళలేదని మీరు అంటా ఉన్నారు. అవునండి, రాజకీయంగా అంటే ఇప్పుడు వెళితే లాభమా, వెళ్ళకపోతే లాభమా ప్రజల దృష్టిలో? రాజకీయంగా వెళితే లాభమా లేవు, అన్ని బేరీజ్ వేసుకున్న తర్వాత వెళ్ళటంలో ప్రయోజనం ఏమి లేదు. ఎందుకంటే నరేంద్ర మోడీ మనస్తత్వం ఏంటంటే ఆయన అనుకున్నది ఆయన చేసుకుంటూ పోతాడు, వీళ్ళని ఊరికే చర్చ పెడతాడు తప్ప తను అనుకున్న నరేంద్ర మోడీకి కేసీఆర్ తేడా లేదండి. పెద్దగా జగన్మోహన్ రెడ్డి సమాజంలో ఇలాంటివి ఆయన దగ్గర ఏం లేవు. అంటే సిస్టమ్, నేను చెప్పేది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం వేరు, ఇక్కడ ఏదైతే జరపాలి అవి కూడా ఏం జరపలేదు పక్కన పెడితే. కేసీఆర్ కూడా తను అనుకున్నది చేస్తాడు, నరేంద్ర మోడీ చాలా కూల్గా ఉంటే అనుకున్నది చేస్తాడు. ఎలాగో ఆయన అనుకున్నది చేస్తాడు, మనం మాట్లాడటానికి మాత్రమే తప్ప ప్రయోజనం ఏం లేదని గమనించిన తర్వాతనే పోకుండా ఉండి వాళ్ళ పోరాటం వాళ్ళు కంటిన్యూ చేస్తూ ఉన్నారు. ఇక గతం కంటే ఇప్పుడు పెరిగింది కదండి కాంగ్రెస్ ప్రాధాన్యత, గతం కంటే ఇప్పుడు పెరిగింది. అసలు ఫస్ట్ ఒక దశలో కాంగ్రెస్ ఏమి లేదనుకున్న దశలో ఈరోజు కాంగ్రెస్ బలమైన ప్రత్యామ్నాయ స్థాయికి చేరింది. బీజేపీకి కూడా భయం అంటే ఏందో తెలిసింది మెజార్టీ తగ్గటం మూలంగా. ఎందుకంటే సింగిల్ పార్టీ ఛాన్స్ లేదు, తప్పనిసరి మద్దతుతోనే ఉండాల్సి వచ్చింది. అందుకే చూసారా ఏపీకి, ఆంధ్రప్రదేశ్కు ఈసారి మొదటి సమావేశంలోనే నిధులు మంజూరు, మొదటి బడ్జెట్లోనే నిధులు మంజూరు చేయడం జరిగింది. ఎందుకు, ఏపీ ప్రజల మీద ప్రేమ ఉంటుంది అయితే నేను అనుకోనండి బీజేపీకి, ఎందుకంటే అక్కడ కూటమి ఉంది కాబట్టి. అట్ ది సేమ్ టైం సర్కార్ అనే వాళ్ళు
చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో కూడా డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కాబట్టి. ఉంది కాబట్టి ఎట్ ది సేమ్ టైం దేశంలో బీజేపీకి సరిపడే మెజార్టీ లేదు కాబట్టి వీళ్ళనైనా కాపాడుకోవాలి అనే దృక్పథంతో అక్కడ ఇచ్చారు. అదే తెలంగాణ దగ్గరకు వచ్చరికే ఏం పట్టించుకోలేదు అంతగా, ఏదో మొక్కుబడి తప్ప పట్టించుకోలేదు. ఎందుకు ఇక్కడ ఇతర బెనిఫిట్, గతంలో తెలంగాణ బీజేపీ బలం అనేవాళ్ళు, ఇప్పుడు అక్కడ బీజేపీ బలం ఏపీలో లేకపోయినప్పటికీ కూడా కూటమి అనే ఉద్దేశంతో ఆ ప్రజల్ని కాపాడుకునే ఉద్దేశంతో ఇచ్చారు. ఇక్కడ ఇవ్వలే అంటే ఏంది, వాళ్ళు కూడా ఏంటంటే రాజకీయ కోణాలు ఉంటూ వాళ్ళని వాళ్ళు కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ ఎంపీలే కదా, తెలంగాణ ఎంపీలే కదండి, ఎంపీలే కాబట్టి ఎంపీలు ఫిక్స్డ్. ఇక మిగతా ఆశలు ఏమి ఇప్పట్లో లేవు వాళ్ళకు.